హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ భూమి మీద అప్పుడప్పుడు కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి ఎంతో రహస్యంగా ఉంటాయి. వాటి వెనక అనేక మిస్టరీస్ దాగుని ఉంటాయి. అయినా కానీ వాటిని ఎవరు కనుక్కోలేకపోతున్నారు. మరి ఈ భూమి మీద అటువంటి కొన్ని రహస్యమైన ఘటనల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, తుంగుష్కా ఈవెంట్. ఈ ఘటన జూన్ 30, 1908 జరిగింది. రష్యాలోని సైబీరియా నది ప్రాంతం మొత్తం మంచు కొండలతో కప్పబడి ఉంటుంది. అక్కడ ఒక నది ఉంది. ఆ నది పేరు తుంగుష్కా నది. ఆ రోజు ఆ నది దగ్గర ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం ఎంత పెద్దదంటే భూమి మీద ఇప్పటి వరకు అంత పెద్ద విస్ఫోటనం జరగలేదు. ఆ విస్ఫోటనం కారణంగా దాని యొక్క ప్రభావం 2000 స్క్వేర్ కిలోమీటర్ల వరకు వ్యాపించింది. ఆ విస్ఫోటనం కారణంగా 2000 కిలోమీటర్ల విస్తారంలో 8 కోట్ల చెట్లు నాశనం అయ్యాయి. ఆ విస్ఫోటనం ఎంత వినాశకరంగా ఉందంటే ఆ విస్ఫోటనం ద్వారా వచ్చిన పొగలు హిరోషిమా నాగసాకి కంటే పెద్దగా వచ్చాయి. అంతేకాకుండా దాని యొక్క పవర్ హిరోషిమా నాగసాకి మీద వేసిన అణుబాంబు కంటే 1000 రెట్లు పెద్దది. ఆ విస్ఫోటనం ద్వారా ఒక షాక్ వేవ్ ప్రొడ్యూస్ అయింది. ఆ విస్ఫోటనం ఎంత శక్తివంతంగా ఉందంటే ఒకవేళ అదే విస్ఫోటనం మళ్ళీ ఇప్పుడు జరిగితే ఒక పెద్ద మహానగరమే కూలిపోతుంది. అదృష్టవశాత్తు ఆ విస్ఫోటనం ఆ రోజు సైబీరియాలోని దట్టమైన అడవిలో జరిగింది. దానివల్ల ఎటువంటి మనుషుల ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఈ ఘటన గురించి, ఈ ఘటన వెనుక జరిగిన వినాశనం గురించి అనేక థియరీలు ఉన్నాయి. కానీ ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే అసలు ఈ విస్ఫోటనం ఎలా జరిగింది? హిరోషిమా నాగసాకిలో వేసిన అణుబాంబు కంటే 1000 రెట్లు పవర్ఫుల్ గా అయిన ఈ విస్ఫోటనం అవడానికి కారణం ఏంటి అన్నదానికి సైంటిస్టులు ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. ఆ రోజు పడింది అణుబాంబు అయితే కాదు, ఎందుకంటే 1909 వరకు అణుబాంబుని ఎవరు కనిపెట్టలేదు. మొట్టమొదటి పరమాణు బాంబు పరీక్ష 1947 పరీక్షించారు. మరి ఇంత పెద్ద విస్ఫోటనం ఎలా జరిగింది? ఈ ప్రశ్నకు అనేక మంది సైంటిస్టులు అనేక థియరీస్ చెప్పారు. అందులో ఒక థియరీ ఏంటంటే ఒక పెద్ద మెటియోర్, అంటే స్పేస్ లో ఉండే ఒక పెద్ద ఉల్కపిండం భూమిని ఢీ కొట్టడం వల్ల ఈ విస్ఫోటనం జరిగి ఉంటుందని చెప్పారు. కానీ చాలా మంది దాన్ని నమ్మరు. ఎందుకంటే ఉల్కపిండం కనుక భూమిని ఢీ కొట్టినట్టయితే ఒక పెద్ద గుంత పడ్డట్టు ఒక గుర్తు ఉండాలి. కానీ అక్కడ ఒక గుర్తు కూడా లేదు. అంతేకాకుండా కొంతమంది వైజ్ఞానికులు ఏమని చెప్తున్నారంటే ఆ మెటియోర్ భూమిని ఢీ కొట్టక ముందే విస్ఫోటనం చెంది ఉంటుందని చెప్తున్నారు. అది వాయుమండలంలో పేరడం ద్వారా ఒక పెద్ద షాక్ వేవ్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ బ్లాస్ట్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయినా కానీ దాన్ని కూడా చాలా మంది నమ్మరు. ఎందుకంటే ఒకవేళ అలా బ్లాస్ట్ జరిగినా గానీ చిన్న చిన్న మెటీరియల్ పీసెస్ అయినా గానీ అక్కడ కనపడాలి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. మరి ఇంతకీ ఆ రోజు అక్కడ ఏం జరిగింది, ఆ విస్ఫోటనం వెనక ఉన్న కారణం ఏంటి అన్న విషయాన్ని ఎవరు కనుక్కోలేకపోయారు. ఇప్పటికీ అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 2, మెకాంగ్ లైట్స్. ఇక్కడ కనపడుతున్న అద్భుతాన్ని ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది కళ్ళెదురుగా చూస్తారు. కానీ దీని వెనకలో ఉన్న కారణం ఏంటో ఎవ్వరికి తెలియదు. ప్రతి సంవత్సరం థాయిలాండ్ మరియు లావోస్ లోని మెకాంగ్ నది తీర ప్రాంతాన వేల మంది అక్టోబర్ నెల చివరిలో రాత్రి సమయంలో ఒక పండుగ చేసుకుంటారు. ఆ పండుగని వ్యాన్ ఆఫ్ ఫన్స్ అంటారు. ఈ పండుగలో ఒక అద్భుతమైన ఘటన జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆ రోజు రాత్రి ఆ మెకాంగ్ నదిలో నుండి బాస్కెట్ బాల్ ఆకారం లాంటి అగ్నిగోళాలు నీటిలోంచి ఆకాశంలోకి వెళ్తాయి. ఈ అగ్నిగోళాలు ఎరుపు రంగులో దగదగ మెరుస్తూ ఉంటాయి. ఆ గోళాలు ఒక్కోసారి కొన్ని వందల సంఖ్యలో వస్తాయి. మరి ఆ ఘటన మెకాంగ్ నది నుండి 2250 కిలోమీటర్ల దూరంలో లావోస్ మరియు థాయిలాండ్ లో కనపడుతుంది. ఈ అగ్నిగోళాలని ఆ పండుగ చేసుకునే వారు నాగా ఫైర్ బాల్స్ అంటారు. ఆ ఘటనని ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది కళ్ళారా చూస్తారు. కానీ ఇప్పటి వరకు ఆ అగ్నిగోళాలు ఎందుకు వస్తున్నాయో సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. ఆ మంటల గురించి ఒక దంతకథ ప్రచలితంలో ఉంది. ఆ నదిలో పయాగ్నాగ్ అనే ఒక పాము ఉండేదని నమ్ముతారు. ఫయానా ఒక దేవత గుణాలైన పాము. దాని యొక్క వారణ బౌద్ధ మరియు హిందూ గ్రంథాల్లో కూడా లెక్కించబడింది. మరియు ఈ పాము దగ్గర కొన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయని నమ్ముతారు. మరియు ఆ పాము ఆ నదిలో ఉంటుందని కూడా నమ్ముతారు. మరియు ఆ నదిలో తన యొక్క సాధనలో లీలమై ఉంటుందని నమ్ముతారు. అక్టోబర్ నెలలోని చివరి వారంలో ఈ పాము అగ్నిగోళాలని బయటికి వదులుతుందని నమ్ముతారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఆ నది లోపల ఒక రకమైన గ్యాస్ ఉండడం వల్ల ఆ అగ్నిగోళాలు అలా వస్తున్నాయి అని చెప్తారు. కానీ అదే సంవత్సరం అదే సమయంలో ఆ గోళాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే శాస్త్రవేత్తల దగ్గర దాని యొక్క సమాధానం లేదు. చూసారు కదా, ప్రపంచంలో కొన్ని రహస్యమైన ఘటనల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.